అందరికీ నమస్కారం అండి. పాతకాలం విత్తనాలు కలెక్ట్ చేస్తూ మీ అందరికీ ఎలా తీస్తున్నాను అది కూడా చూపెట్టుంటున్నాను. మరి ఈరోజు అయితే మనం చిమ్మకాయలు పొలగొడుతున్నాము విత్తనాలు తీయడానికి. చూడండి నాని పొలగొట్టాయి కూడా, చూడండి ఎంత బాగున్నాయో గింజలు. మనం విత్తనం తీయడం లేట్ అయినా కూడా చెట్టు మీదనే పలిగిపోతాయండి వర్షానికి. అందుకని నిన్న మొత్తం సాయంత్రం తీసేసాము. మేము మొత్తం విత్తనాలు తీసుకురావాల్సిన లేదు, వర్షము గాడుపు ద్వారం బాగా వచ్చింది. చూడండి ఇవి తెల్ల చిమ్మకాయ విత్తనాలు. ఇవేమో రెడ్ కలర్, పింక్ అని రెడ్ అని అంటారు. అయితే ఇంకో కలర్ అయితే ఆల్రెడీ హార్వెస్టింగ్ అయిపోయింది. అది కూడా మొత్తం మూడు రంగులు, నాలుగు రంగు వరకు మూడు రంగులు ప్రస్తుతానికి ఉన్నాయండి. అదేమో గీతలది ఉంటుంది ఒకటి. ఓకే ఇవి గీతల చిమ్మకాయ, ఇవి కూడా కట్ చేసేది ఉంది. ఓకే మూడు రకాల చిమ్మకాయలు మన దగ్గర సేలు కూడా ఉన్నాయండి. ఇదండి చిమ్మకాయలు. మరి కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ చేయండి. మరి చూస్తున్నారు కదా ఎంత బాగా ఉన్నాయో విత్తనాలు అనేది, పర్ఫెక్ట్ విత్తనాలు ఉన్నాయండి. అలాగే మన దగ్గర దేశీ విత్తనాలు 25 రకాల కట్టింగ్స్, 50 రకాల దుంపలు, 500 రకాల పైన దేశీ విత్తనాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఇది చిక్కులు కూడా నిన్న నైట్ తీసామండి. ఇవన్నీ హార్వెస్ట్ చేయాలి, విత్తనాలు తీయాలి. ఈ డబ్బలు కూడా అవే, ఇవన్నీ తెంపినామండి నిన్న సాయంత్రం. అన్నీ తెంపినాం ఒక 2-3 రోజుల నుంచి వెళ్ళి రోజు తెంపితే మనకు ఇన్ని కలెక్ట్ అయినాయి. ఆల్రెడీ ఇదివరకు కూడా ఒక 2-3 టైమ్స్ తీసేసాను. ప్రస్తుతానికి ఇప్పుడు మళ్ళీ ఇవి ఏమేమి విత్తనాలు ఏమేమి ఉన్నాయి అన్నది కూడా మీకు మళ్ళీ వీడియోలో చూపెడతాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పొత్తం అనేది చేస్తున్నాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనము ఈరోజు అయితే చిమ్మకాయలు అన్నీ తీస్తున్నాను. చాలా చిమ్మకాయలు ఉన్నాయి, దాదాపు ఒక 500 చిమ్మకాయలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు కొట్టుకుంటూ ఇలా అన్ని పొట్టు తీస్తూ ఇట్లా పెట్టేసుకుంటున్నాము. ఓకే మరి కావాల్సిన వాళ్ళు వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, మేము సీడ్స్ లిస్ట్ అనేది పెడతాము. ఓకేనా అండి, మరి ఉంటారండి.